عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرا ونظيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ألم تر أن الله يعلم ما في السماوات وما في الأرض ما يكون من نجوى ثلاثة إلا هو رابعهم ولا خمسة إلا هو سادسهم ولا أدنى من ذلك ولا أكثر إلا هو معهم أينما كانوا ثم ينبئهم بما عملوا يوم القيامة إن الله بكل شيء عليم ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు తాలాకి అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమానమిత్రులారా, రహస్య ప్రార్థనలు గుప్త సత్కర్మలు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట అలం తర అన్నల్లాహ్ యఅలము మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ద్, నిశ్చయంగా భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తం అల్లాహ్కు తెలుసు అన్న విషయాన్ని నువ్వు గమనించడం లేదా? ముగ్గురు వ్యక్తులు గుసగుసలాడుకుంటున్నప్పుడు వారిలో నాలుగో వాడిగా దేవుడుంటాడు, లేదా ఐదుగురు రహస్య సమాలోచనలు జరుపుకుంటున్నప్పుడు వారిలో ఆరోవాడిగా దేవుడుంటాడు. గుసగుసలాడుకునే వారు అంతకంటే తక్కువ మంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా దేవుడు వారి వెన్నంటనే ఉంటారు. ఆ తర్వాత ప్రళయ దినాన వారేమి చేసి వచ్చారో ఆయన వారికి వివరిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా సకల విషయ పరిజ్ఞానం గలవాడు. అభిమానమిత్రులారా, తరచుగా మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఆ ప్రశ్న మూడు పదాల ప్రశ్న. మనం ప్రార్థన చేస్తున్నామా? ఈ ప్రశ్న ఎలాంటిది అంటే, దీనికి మనం తప్ప ఎవ్వరూ సమాధానం చెప్పలేరు కూడా. ఎలా అంటే, అభిమానమిత్రులారా, మనం మన సంఘ కూడికకు, సామాజిక సామూహిక సమావేశాలకు, నమాజులకు వెళుతున్నామంటే అది మన సంఘానికి సమాజానికి తెలుస్తుంది. అలాగే మనం మన ఇంటిల్ని పాది ప్రార్థన చేస్తున్నాము, ఖురాన్ పారాయణం చేస్తున్నాము, దర్స్ హదీస్ నిర్వహిస్తున్నామంటే అది మన పరివారానికి తెలుస్తుంది. కానీ వ్యక్తిగతంగా మనం అల్లాహ్ సుబ్హానహు తాలాను ప్రార్థిస్తున్నామా లేదా, వ్యక్తిగతంగా అల్లాహ్ సుబ్హానహు తాలాను స్మరిస్తున్నామా లేదా, వ్యక్తిగతంగా మనం ఖురాన్ పారాయణం చేస్తున్నామా లేదా, వ్యక్తిగతంగా మనం దాన ధర్మాలు చేస్తున్నామా లేదా అన్న యొక్క విషయము కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలాకు తెలుసు, ఆ తర్వాత చేసే మనకు మాత్రమే తెలుసు. కాబట్టి నేడు మనం గమనించినట్లయితే, గోరంతతి సత్కర్మ చేసి
కొండంతటి యొక్క ప్రచారం చేసుకునే వారే మనకు కోకల్లలుగా కనబడతారు. అదే సమయంలో కొండంతటి యొక్క మహత్కార్యాలు చేసి పిసరంత కూడా ప్రస్తావించని యొక్క పురుషోత్తములు బహు అరుదుగా మనకు అగుపిస్తారు. అభిమాన మిత్రులారా, మనం మన గుర్తింపు కోసం గాని, ఒకరి మెప్పు కోసం గాని, ఒకరిని చూపించడానికి గాని ఒక మంచి పని అనేది చెయ్యకూడదు. అలా చెయ్యడం వల్ల ఆ పని ఫలప్రదం కాకపోవడమే కాకుండా మన పాలిట వీడని శాపంగా కూడా మారే ప్రమాదం ఉంది. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, ఇన్ తుబ్దు సదఖాతి ఫనిఅమ్మా హియ వైన్ తుఖ్ఫుహా వతుతుహల్ ఫుఖరా ఫహువ ఖైరుల్ లకుమ్ వయుకఫ్ఫిర్ అన్కుమ్ మిన్ సయ్యాతికుమ్ వల్లాహు బిమా తఅమలున ఖబీర్. మీరు దాన ధర్మాలు బహిరంగంగా చేసినా మంచిదే, ఒకవేళ మీరు ఇతరుల కంట పడకుండా రహస్యంగా అగత్య పరులకు దానం చేస్తే అది మరీ మంచిది. అలాంటి దానం మీ పాపాలను కడిగి వేస్తుంది. అల్లా సుబ్హానహు తాలా మీరు చేసేదంతా తెలిసి ఉన్నాడు అన్న విషయాన్ని అల్లా సుబ్హానహు తాలా మనకు తెలియజేస్తున్నాడు. అభిమాన మిత్రులారా, మన కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. మరి అలా చేస్తే ప్రయోజనం ఏమిటి అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సబఅతున్ యుదిల్లుహుమల్లాహు ఫీ దిల్లిహి యౌమ లా దిల్ల ఇల్లా దిల్లు. ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు తాలా ఏ నీడా లేని ఆ సమయాన ఏడుగురు అదృష్టవంతులకి తన నీడ యొక్క అదృష్టాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా కల్పిస్తాడు. ఆ ఏడుగు అదృష్టవంతుల్లో ఒకరు ఎవరంటే, వరజులున్ తసద్దక బి సదఖతిన్ ఫఅఖఫాహ హత్తా లా తఅలము షిమాలుహు మా తున్ఫిఖు యమీను. ఒక వ్యక్తి దానాధర్మం చేశాడు, అయితే ఎంత గుప్త దానం చేశాడంటే అతని కుడిహస్తం చేసిన దానము అతని ఎడమహస్తానికే తెలియనంత రహస్యంగా గుప్తంగా చేశాడు. అలాంటి వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు తాలా రేపు లేదినాన ఏ నీడా లేని సమయంలో తన అర్చి నీడను ప్రసాదిస్తాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట, ఉదు రబ్బకుం తదర్రుఅన్ వ ఖుఫ్యా ఇన్నహు లా యుహిబ్బుల్ ముఅతదీన్. కనుక ప్రజలారా, మీ ప్రభువును దీనంగాను దయనీయంగాను రహస్యంగాను వేడుకోండి. అభిమాన మిత్రులారా, రహస్య ప్రార్థనలనేవి, గుప్త సత్కర్మలనేవి దాసుని ఏకాంతానికి అలంకారాలు, అలాగే అతని ఇహపరాల గొప్ప సామగ్రి, అతని కష్టాలను కడతీర్చే గొప్ప సాధనం, అతని అంతస్తులను పెంచే గొప్ప విధానం, అలాగే అతని పాపాలను ప్రక్షాళించే పునీత మార్గమని సజ్జనులైన మన పూర్వీకులు తెలియజేశారు. కనుక అభిమాన మిత్రులారా, ఈ రహస్య ప్రార్థనలనేవి, గుప్త యొక్క ఈ సత్కర్మలనేవి అల్లాహ్ ప్రేమతో ఏ పవిత్ర హృదయం అయితే నిండి ఉంటుందో అలాంటి హృదయం కలిగిన వ్యక్తి నుండనే ఇవి వెలువడతాయి. ఎందుకంటే ఒక అపద్ధీకుడితో ఇది అసాధ్యం, అలాగే ఒక కపటి కూడా ఇంత నిష్కల్మషంగా అనేది ఎటువంటి యొక్క ప్రతిఫలాన్ని ఆశించకుండా మంచి పని చేయగలగడం అనేది అసాధ్యం. కనుక అభిమాన మిత్రులారా, మనం రహస్య ప్రార్థనలు చేస్తున్నాము, గుప్త యొక్క సత్కర్మలు చేస్తున్నామంటే అది మన నిజాయితీకి నిదర్శనం, మన చిత్తశుద్ధికి అది గొప్ప తార్కాణం, అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా ఎడల మనలో అచంచలమైన విశ్వాసం ఉందని, అమితమైన యొక్క ప్రేమ ఉందనడానికి ప్రబల తార్కాణం అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, సలాసతున్ యుహిబ్బుహుమల్లాహు తాలా, అల్లాహ్ సుబ్హానహు తాలా ముగ్గురిని ఖచ్చితంగా ప్రేమిస్తాడు. ఆ ముగ్గురు ఎవరండి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రజులున్ అతా ఖౌమన్ ఫసఅలహుమ్ బిల్లాహ్ వలం యస్అలుహుమ్ బిఖరాబతిన్ బైనహు వబైనహుమ్ ఫమనఉ. ఒక వ్యక్తి కొందరు ప్రజల దగ్గరికి వచ్చి అతని అవసరార్థం అతని అవసరాన్ని వాళ్ళ ముందర పెట్టాడు. అయితే ఆ పెట్టే అవసరము
అల్లాహను మధ్యవర్తిగా చేసి అల్లాహ్ కోసం మీరు నాకు సహకరించండి అని అతను వేడుకున్నాడు. వారి మధ్యన ఉన్న స్నేహ సంబంధానికి గాని రక్త బాంధవ్యానికి గాని అతను అక్కడ ప్రస్తావించలేదు. కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలా కోసం నా యొక్క సమస్యను మీరు పరిష్కరించండి, నా యొక్క అవసరాన్ని తీర్చండి అంటే వారందరూ అతన్ని తిప్పికొట్టారు, ఎవ్వరు అతన్ని పట్టించుకోలేదు. అయితే అక్కడ నుండి అతను వెళ్లిపోతుండగా ఎవ్వరికీ తెలియకుండా ఒక వ్యక్తి గుప్తంగా వెళ్లి రహస్యంగా వెళ్లి అతన్ని, అతనికి కావాల్సిన అవసరం ఏదైతే ఉందో ఆ అవసరాన్ని అతన్ని తీర్చాడు. అతను తీర్చాడన్న విషయం అతనికి మాత్రమే తెలుసు, తీసుకున్న వ్యక్తికి మాత్రమే తెలుసు, అల్లాహ్ సుబ్హానహు తాలాకు మాత్రమే తెలుసు. కనుక అలాంటి వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రేమిస్తాడు. రెండో వ్యక్తి ఎవరండి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, సుదీర్ఘ ప్రయాణం చేసి ఒక బృందం అనేది వెళుతోంది, బాగా అలసిపోయారు. ఎంతగా అలసిపోయారంటే ఈ కాసింత సమయం దొరికితే చాలు, ఇంకా మనం విశ్రాంతి తీసుకోవాలి, నిద్రపోవాలి అన్నంతగా వారు అలసిపోయి అన్నంతగా వాళ్ళకి తిండి కన్నా నిద్ర ఎక్కువైంది, అంతగా వాళ్ళు అలసిపోయారు. వాళ్ళందరూ ఒక చోట బస చేశారు, అక్కడికక్కడే కాసేపట్లోనే అందరూ పడుకున్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రం లేచి అల్లాహ్ సుబ్హానహు తాలా సన్నిధిలో అల్లాహ్ సుబ్హానహు తాలా వేడుకుంటున్నాడు. అల్లాహ్ యొక్క ఖురాన్ వచనాల్ని అతను అనేది పారాయణం చేస్తున్నాడంటే అలా చేసే వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రేమిస్తాడు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, ఒక బృందం అల్లాహ్ మార్గంలో పోరాటం చేస్తుంది, సత్య మార్గంలో అనేది యుద్ధం చేస్తుంది, ఓడిపోయింది, అందరూ పారిపోయారు, ఓడిపోయింది, అందరూ పారిపోయారు, ఇంకెవ్వరు లేరు అక్కడ. అయితే ఒక యోధుడు మాత్రం అక్కడే నిలబడి, ఎవరు లేరు అతను చూడ్డానికి కూడా, అక్కడే నిలబడి బారచాచి పోరాడాడు, ప్రాణాన్ని కోల్పోయాడు. అలా ఎవరైతే సత్యం కోసం ప్రాణాలని తృణపాయంగా అనేది త్యాగం చేశారో అలాంటి వారిని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రేమిస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, మన విశ్వాసం, మనలో ఉన్న విశ్వాసం స్వచ్ఛమైనది తెలియజేసేది ఏమిటంటే రహస్య ప్రార్థన, గుప్త యొక్క సత్కర్మ అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మత హదీస్ జిబ్రయీల్లో అంత అబుదల్లాహక అన్నక తరాహు ఫైల్ అంతకు తరావు ఫైన్నహు ఎరాక్. ఎహ్సాన్ ఏమిటి అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, అల్లాహ్ సుబ్హానహు తాలాను మీరు చూస్తున్నామన్నత తన్మయానికి లోనై ఆయన్ను ఆరాధించాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే అల్లాహ్ సుబ్హానహు తాలా మిమ్మల్ని చూస్తున్నాడన్న యొక్క ఈ తక్వాతోటి మీరు అల్లాహ్ను ఆరాధించాలి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఈ రెండు పక్క పద్ధతుల్లోనూ ఎవడో చూస్తున్నారు, వారి కోసము వీరి కోసం, వారి వైపు కోసం వీరి వైపు కోసము మనం ప్రార్థన చెయ్యడం లేదు సోదరులారా, మన సత్కర్మలు చేయడం లేదు సోదరులారా. కేవలం ఎవరి కోసం చేస్తున్నాము? అల్లాహ్ను మనం చూస్తున్నామంత తన్మయంతో చేస్తున్నాము, లేదా అల్లాహ్ సుబ్హానహు మనల్ని చూస్తున్నాడన్న యొక్క ఈ భయంతో చేస్తున్నాం? కనుక అభిమాన మిత్రులారా, ఇది మన విశ్వాసం స్వచ్ఛమైన అనడానికి ప్రబల నిదర్శనం. అదేవిధంగా అభిమాన సోదరులారా, ఆపద సమయంలో గాని కష్ట సమయాల్లో గాని ఈ రహస్య ప్రార్థన అనేది, ఈ గుప్త యొక్క సత్కర్మలు అనేవి మనకు ఎంతగానో పనికొస్తాయి. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే అభిమాన సోదరులారా, ముగ్గురు వ్యక్తులు ఒక గుహలో వారు బందీ అయిపోయారు, మీరు విని ఉంటారు. అక్కడ అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రార్థన చేసినప్పుడు వారు చేసిన రహస్య ప్రార్థనలను, గుప్త సత్కర్మలను మాత్రమే ప్రస్తావించారు, ఎవ్వరికి తెలియవు. వారు చేసిన సత్కర్మలు ఎవ్వరికి తెలియవు. చాలా ప్రమాదకరమైన స్థితి, ఇటు జీవితం అటు మరణం. అలాంటి స్థితిలో ఏ సత్కర్మ వాళ్ళకి పనికొచ్చింది, ఏ ప్రార్థన వాళ్ళకి పనికొచ్చింది అంటే రహస్య ప్రార్థన పనికొచ్చింది, అలాగే గుప్త సత్కర్మ పనికొచ్చింది. అలా ముగ్గురు యొక్క సత్కర్మల్ని ప్రస్తావించిన మీదట అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ గుహ మీద ఉన్న యొక్క ఆ బండరాయిని అల్లాహ్ సుబ్హానహు తొలగించడం, వారు ఆ యొక్క సమస్య నుండి, కష్టం నుండి బయటపడడం అనేది జరిగిందన్న ఒక విషయాన్ని పలుమార్లు మనం విని వింటాం. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనం రహస్యంగా ప్రార్థన చేయడం వల్ల, గుప్త సత్కర్మలు చేయడం వల్ల మనం కాపట్యం నుండి కాపాడబడతాము. ఎందుకంటే కపటి ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే నన్ను పలువురు అనేది విశ్వాసిగా గుర్తించాలి కాబట్టి నేను వెళ్ళి ప్రార్థన, ఎందుకు నటిస్తున్నాడు. కనుక ఒక విశ్వాసి నటించడు, జీవిస్తాడు, శ్వాసిస్తాడు విశ్వాసాన్ని.
ధర్మాన్ని. కాబట్టి మనలో నటన ఉండకూడదంటే రహస్య ప్రార్థన అనేది చాలా అవసరమన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానాహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, ఇన్నల్ మునాఫిఖీన యుఖాదిఊన అల్లాహ్ వహువ ఖాదిఊహుమ్ వఇదా ఖాము ఇలా సలాతి ఖాము కుసాలా యురాఊన అన్నాస వలా యదుకురున అల్లాహ్ ఇల్లా ఖలీలా. కపటులు అల్లాను మోసగిస్తున్నామన్న యొక్క భ్రాంతిలో ఉన్నారు. నిజంగా వారికి వారే మోసం చేసుకుంటున్నారు. మరి నమాజ్లో నిలబడేటప్పుడు ఎలా నిలబడుతున్నారు? చాలా బేజారుగా నిలబడుతున్నారు. అల్లాహను వారు స్మరించడం లేదు కూడా. కాబట్టి అభిమాన మిత్రులారా, మనం నమాజ్లో నిలబడేటప్పుడు ఈ లోపాలు మనలో ఉన్నాయా? నమాజ్లో నిలబడి అల్లాహను మనం ధ్యానిస్తున్నామా, లేదంటే వేరే పరధ్యానములు అనేది మన నమాజులు ముగించిపోతున్నాయా అన్న యొక్క ఈ ఆత్మ సమీక్ష మనందరిలోనూ బయలుదేరాల్సిన ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, బాగా గమనించండి, మీకు వీలైతే ఇది చేసుకోండి. ఏమిటండి? మీరు చేసే సత్కర్మలో కొన్నిటిని దాచిపెట్టండి. సుభానల్లా, మీకు వీలైతే ఇది మీరు ఖచ్చితంగా చేసుకోండి, మీరు చేసే సత్కర్మల్లో కొన్నిటిని మీరు దాచిపెట్టుకోండి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానాహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట ఏమిటండి, దాన ధర్మాలు బహిరంగంగా చేసినా మంచిదే, కొన్ని సందర్భాల్లో ప్రేరణ నిమిత్తం చెయ్యాలి. అయితే గుప్త దానాలు ఏవైతే ఉన్నాయో అవి మహత్పూరకమైనవి, పాపాలను ప్రక్షాళిస్తాయని అల్లాహ్ సుబ్హానాహు తాలా ప్రస్తావించారు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఫరజ్ నమాజుల అనంతరం మనం తీసుకున్నట్లయితే సలాతుల్ లైల్ అంటే తహజ్జుద్ నమాజ్కి అత్యంత ప్రాధాన్యం ఉంది. కనుక అల్లాహ్ సుబ్హానాహు తాలా ఖురాన్లో సెలవిస్తున్నాట, వమినల్ లైలి ఫతహజ్జద్ బిహి నాఫిలతన్ లక్ అసా అన్ యబఅసక రబ్బుక మకామన్ మహ్మూదా. అంటే ఈ ప్రార్థన చేయడం వల్ల ప్రశంసాభరితమైన యొక్క స్థానాన్ని అల్లాహ్ సుబ్హానాహు తాలా మనకు ప్రసాదిస్తాడు. కనుక అభిమాన మిత్రులారా, రాత్రి ప్రార్థన అంటే ఏకాంత ప్రార్థన, ఇది కూడా రహస్య ప్రార్థన అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరికి తెలియదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట ఏంటండి, అన్నదానాలు చేపట్టండి, సరేనా, సలాంను సర్వవ్యాప్తం చేయండి, అలాగే బంధుత్వ సంబంధాలను బలపరచండి, ప్రజలు నిద్రిస్తుండగా లేచి మీరు నమాజు చేయండి. ప్రజలు నిద్రిస్తుండగా ఎవరికి తెలియకుండా మీరు నమాజ్ చేయండి, చేస్తే ఏమవుతుంది, తదుఖులు జన్నత రబ్బికుం బిసలాం, మీరు అల్లాహ్ యొక్క స్వర్గవనాల్లో నిశ్చింతగా ప్రవేశిస్తారు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన సోదరులారా, అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రదియల్లాహు అన్హు గారు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నేను రాత్రి పూట ఒక్క రకాతు ప్రార్థన చేయడం అనేది పగటి పూట 10 రకాతులు ప్రార్థన చేయడం కన్నా నాకు ఎంతో ఇష్టమైనది అని ఆయన సెలవీయడం అనేది జరిగింది, అంటే నఫిల్ నమాజ్. అదేవిధంగా అభిమాన సోదరులారా, మనం గమనించినట్లయితే దాసుడు అల్లాహకు దగ్గరవుతూ ఉంటాడు సత్కర్మల ద్వారా, అలాగే ఫరాయిజ్ల ద్వారా అల్లాహకు దగ్గరవుతూ ఉంటాడు. అయితే నఫిల్ ఆరాధన అత్యధికంగా చేస్తాడు, గమనించండి, అంటే రహస్య ఆరాధనలు అత్యధికంగా చేస్తాడు. ఫలితంగా అల్లాహ్ సుబ్హానాహు తాలా అతను చూసే కన్నైపోతాడు, అతను చేసే పట్టుకునే చెగినైపోతాడు, అర్చన నడిచే పాదమైపోతాడు. అంటే గమనించండి, అతను కోరిందల్లా అల్లాహ్ సుబ్హానాహు తాలా ప్రసాదిస్తాడు. అంటే ఎంత గొప్ప యొక్క మహత్పూర్వకమైన విధానం ఈ రహస్య ప్రార్థన మరియు గుప్త సత్కర్మ అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, పూరికులు చెప్పిన మాటల్లో ఒక మాట ఏమిటంటే, మనలో విశ్వాసం బలహీనంగా ఉంది అన్న యొక్క షికాయత్ మనకు ఉన్నట్లయితే మనం మన రహస్య ప్రార్థన గురించి ఆత్మ సమీక్ష చేసుకోవాలి. అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు మనల్ని చూడనప్పుడు లేచి మనం ఖురాన్ పారాయణం చేస్తున్నామా, అల్లాహ్ను మనం అనేది స్మరించుకుంటున్నామా, అలాగే నమాజ్ అనేది చేస్తున్నామా? కనుక అల్లాహ్ సుబ్హానాహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట ఏమిటి, కుమిల్ లైల ఇల్లా ఖలీలా నిస్ఫహు అవ్ ఇన్కుస్ మిన్హు ఖలీలా ఔజిద్ అలైహి వరత్తిలిల్ ఖురాన తర్తిలా. చూడండి, ఇవన్నీ దేనికి సంబంధించినవండి, సంఘానికి, సమాజానికి, సమావేశానికి, సభకి సంబంధించినవి కాదు, ఏకాంతానికి సంబంధించినవి. కనుక మన ఏకాంతం బాగున్నట్లయితే మన బాహ్యాన్ని కూడా అల్లాహ్ సుబ్హానాహు తాలా బాగు చేసేస్తాడు. కేవలం మన బాహ్యాన్ని బాగు చేసుకున్నాం శారీరకంగా కానీ అలా ఆర్థికంగా అన్ని విధాలు బాగున్నాయితే మనం అంతర్గంగా అంత బాగోలేము అంటే ఆ బాహ్యం కూడా కొన్నాళ్లే ఉంటుంది, ఆ పటాటోపము, ఆ తర్వాత అది పటాపంచలు అయిపోతుంది అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, మన చేసే యొక్క సత్కర్మలు
స్వీకరించబడాలి అంటే మనలో భయం ఉండాలి, ఆశ కూడా ఉండాలి. స్వీకరించబడతాయన్న ఆశ అయితే ఎలా, ఎక్కడ అల్లా సుబ్హానతో స్వీకరించాడు అన్న భయం ఉండాలి. ఆ భయం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే మళ్ళీ సత్కర్మం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? పది మంది ముందర కాదు, కొన్ని కర్మలు పది మంది ముందర చెయ్యాలి, సామూహికంగా చేయాలి. జుమా నమాజు గాని, ఐదు పూటల నమాజులు గాని, ఈద్ నమాజు గాని, ఇవన్నీ అందరి ముందర చెయ్యాలి, ఉమ్రా గాని హజ్ గాని. అయితే కొన్ని ప్రార్థనలు రహస్య ప్రార్థనలుగా ఉంటాయి, కొన్ని సత్కర్మలు గుప్త యొక్క సత్కర్మలుగా ఉంటాయి. కనుక అభిమాన మిత్రులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. అదే విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, సదకతు సిర్రి తుత్ఫీ గదబ రబ్. ఎవరైతే గుప్త దానాలు చేశారో ఆ గుప్త దానం అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లార్చుతుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారేమన్నారంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక దాసుడు యొక్క కన్నీటి బొట్టు రాల్చ కింద భూమి మీద పడకముందే క్షమించేస్తాడండి. అతను ఎవరండి? ఎవరు ఆ అదృష్టవంతుడు అంటే, ఏకాంతంలో ఎవ్వరూ లేరు, ఏకాంతంలో ఉన్నాడు, కూర్చొని ఉండగా అలా అతనికి తాను చేసిన ఒక నిర్వాకమో ఒక తప్పో ఒక పాపమో గుర్తుకొచ్చేసింది. అల్లా భయంతో కంపించిపోయాడు, కన్నీరు మున్నీరు అయ్యాడు. ఆ కన్నీరు బొట్టు భూమి మీద పడక ముందే అల్లా సుబ్హానహు తాలా అతన్ని మన్నించేస్తాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, మన పెద్దలు చెప్పిన ఒక మాట ఏమిటంటే, అలైకుం బి ఖియామిల్ లైల్ ఫఇన్నహు దఅబుస్ సాలిహీన్ తబలకుం. మీరు రాత్రివేళ నమాజుని అంటిపెట్టుకోండి, ఎందుకంటే ఇది మీ పూర్వీకుల సాంప్రదాయము. అలాగే రాత్రివేళ యొక్క ఈ ప్రార్థన అనేది మిమ్మల్ని అల్లాహ్ సుబ్హానహు తాలాకు దగ్గర చేస్తుంది, పాపాలకు దూరం చేస్తుంది, మీ పాప యొక్క పాపాలను ప్రక్షాళిస్తుంది. అదేవిధంగా ఏదైనా మీకు రోగాలు ఉంటే ఆ రోగాల్ని కూడా ఈ ప్రార్థన నయం చేస్తుంది అని సెలవీయడం జరిగింది. కనుక అభిమాన మిత్రులారా గమనించాలి. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా ఉపవాసం గురించి ఏమన్నారండి, ఉపవాసం నాది, నేనే దానికి ప్రతిఫలం ప్రసాదిస్తానని. కారణం ఏంటండి? ఎందుకంటే నేను ఉపవాసం ఉన్నాను అనే విషయం నాకు అల్లాహ్కు తప్ప ఇంకెవ్వరికి తెలియదు. కాబట్టి ఇది కూడా రహస్య గుప్త యొక్క సత్కర్మ అన్న యొక్క విషయాన్ని మన ఈ సందర్భంగా గమనించాలి. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా మనం వేడుకునేటప్పుడు బహిరంగంగా వేడుకునే సందర్భాలు ఉంటాయి, అయితే గుప్తంగా రహస్యంగానే అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క ఎదుట మనం కన్నీరు మున్నీరు అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా ఉదయం పూట ఎవరైతే అల్లాహ్ను స్మరిస్తారో వారిని పొగిడాడు. ఎందుకు? ఆ ఉదయం పూట అనేది ఎవరు వారిని చూడరు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనం గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, ప్రజల యొక్క అప్పు ఉంటుంది, ప్రజల సమస్యలు ఉంటాయి, వారి సమస్యల్ని మనం పరిష్కరించే నిమిత్తము ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, 10 రూపాయలు సహాయం చేసి 10 చోట్ల అనేది దాన్ని ప్రచారం కల్పించుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం వారి ఆత్మగౌరవానికి దెబ్బ తగలకుండా, ఎవ్వరికి తెలియకుండా వారి అవసరాలను కనుక మనం తీర్చినట్లయితే, వారి ఆకలిని కనుక మనం తీర్చినట్లయితే, వారి అప్పును కనుక మనం తీర్చినట్లయితే, అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని మహా గొప్పగా ప్రేమిస్తాడు అన్న ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, కొందరుంటారు ప్రజల ముందర వారికి ఎటువంటి విలువ ఉండదు, అంటే ఒకవేళ వాళ్ళు ప్రజల దగ్గర వెళ్ళినా ప్రజలు వారిని తరిమేస్తారు. అలాంటి వ్యక్తులు అల్లాహ్ ఇలా ఎంతగా రహస్య ప్రార్థనలు గుప్త సత్కర్మలు చేస్తుంటారంటే, వారు దువా చేశారంటే అల్లాహ్ సుబ్హానహు ఖచ్చితంగా స్వీకరిస్తారు. గమనిస్తున్నారా? కారణం ఏంటి? ఎందుకంటే వారు గుప్తంగా సత్కర్మలు చేస్తున్నారు, రహస్యంగా అల్లాహ్ను ఆరాధిస్తున్నారు. కనుక మన పూర్వీకులు చెప్పిన మాట ఏమిటంటే, నేను కొందరిని చూశాను, వారు అల్హమ్దుల్లా మహాభక్తి పరులుగా నిష్ఠగా 5 పూటల నమాజు నవాఫీలు అన్ని చదువుతూ కనబడతారు, అయితే ప్రజలు వారిని ప్రేమించడం. మరికొందరిని చూశాను, వారు ఫరజ్ నమాజులు వరకే చదువుతున్నట్టు కనబడుతుంది, అలాగే మంచి బట్టలు కూడా ధరిస్తారు, అయితే ప్రజలు ఎక్కువగా వాళ్ళని ఇష్టపడుతుంటారు. కారణం ఏమిటి అని నేను అన్వేషించగా, వారి యొక్క రహస్య ప్రార్థనలు, వారి గుప్త సత్కర్మలే దీనికి కారణమని ఆ సందర్భంగా సెలవీయడం అనేది జరిగింది. ఏదేమైనప్పటికీ అభిమాన సోదరులారా, మనం చెప్పుకుంటూ పోయినట్లయితే ఈ గుప్త సత్కర్మల గురించి, రహస్య ప్రార్థనల గురించి, నమాజులు నిలబడి మనము పక్కనే నిలబడి ఒక వ్యక్తి ఏడుస్తుంటారు మనకు తెలియదు. అలాగే కొందరైతే మన పూర్వీకులు ఒకే పడక మీద భార్యతో కలిసి పడుకొని ఒకే దిండు మీద తలపెట్టుకుని ఉండి ఆమె స్థితిలో ఉండేది, అయితే వీరు అల్లా భయంతో ఏడుస్తూ ఉండేవాడు. అలా ఏడుస్తున్నారన్న విషయం భార్యకు తెలియదేగా.
అదే విధంగా ఎంత గుప్తంగా సత్కర్మలు చేసేవారంటే 40 సంవత్సరాలకు సొంత భార్యకే తెలియదు తన భర్త అనేది గుప్త యొక్క సత్కర్మలు ఈ యొక్క రహస్య ప్రార్థన చేస్తున్నాడు ఇలాంటి యొక్క గొప్ప గొప్ప యొక్క పండితులు మనకు ఉన్నారు అదే విధంగా ఖురాన్ పారాయణ చేస్తూ ఉండేవారు ఎవరైనా వస్తున్నారంటే గుడ్డ కప్పేసేవారు అలాగే ప్రార్థన చేసుకుంటే ఎవరైనా వస్తారు అని అలికిడి వినబడితే ప్రార్థన పొంగించుకుని వెళ్లి నిద్రపోయేవారు ఇవన్నీ వాళ్ళు ఎందుకు చేసేవారు ఎందుకంటే తాను చేసే ఏకాంత ప్రార్థనని ఒకరికి తెలియకూడదు అల్లాహకు మాత్రమే తెలియాలి అలా తెలిసినప్పుడే ఆ ఆరాధన తాలూకు మాధుర్యాన్ని మనం ఆస్వాదించగలుగుతాము ఏదేమైనప్పటికీ అభిమాన మిత్రులారా మనం సైతం ఈ యొక్క రహస్య ప్రార్థనకు గుప్త సత్కర్మలకు పూనుకోవాల్సిన అవసరం చాలా ఉంది సమయం ఆసన్నమైంది కూడా కాబట్టి ఒక వయసు గడిచిపోయింది అలా ఎలా ప్రార్థన చేశాను ఒక విషయాన్ని పక్కన పెట్టేసే 40 సంవత్సరాల తర్వాత అయినా సరే మనం ఖచ్చితంగా మేల్కోవాలి కనివిప్పు కలగాలి అల్లా సుబ్హానహు తాలాను రహస్యంగా ప్రార్థించుకుంటూ గుప్త సత్కర్మలు చేస్తూ ఆయన ప్రసన్నతను పొందే ప్రయత్నం మనం చేయాలి అలానే చేస్తారని చేసే యొక్క సద్బుద్ధి సద్భాగ్యాన్ని అల్లా